నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్. వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది కదా సార్, దాని గురించి? యా, దాదాపు నెల రోజులు వివేక హత్య కేసుకు సంబంధించి కొంత స్తబ్దత నెలకొంది. అంటే సుప్రీంకోర్టు తేల్చలేదు. మనకి సుప్రీంకోర్టులో 2-3 రకాలైన పిటిషన్లు ఫైల్ అయినాయి. అందులో ప్రధానంగా ఒకటేందంటే ఎంబీ కృష్ణారెడ్డి, వివేక గారి పిఏ, దస్తగిరి బెయిల్ పిటిషన్ని రద్దు చేయాలని ఒక పిటిషన్ వేశాడు. దాంట్లో సునీత ఇంప్లీడ్ అయ్యి ఎంబీ కృష్ణారెడ్డి బాధితుడు కాదు, అతను నిందితుడు, అతనికి ఈ పిటిషన్ వేసే అర్హత లేదు, నేనే బాధితురాల్ని, నన్ను విక్టిమ్గా పరిగణించండి అని ఆమె పిటిషన్ వేసింది. అయితే ఆ విషయానికి సంబంధించి సుప్రీంకోర్టు ఈ విషయాన్ని మీరు హైకోర్టులోనే తేల్చుకోండి, ట్రయల్ కోర్టులో అని చెప్పేసింది. ఇక రెండవది, అవినాష్ రెడ్డికి హైకోర్టు బెయిల్ ఇచ్చింది. ఈ బెయిల్ని రద్దు చేయమని మళ్ళీ సునీతనే సుప్రీంకోర్టులో వేసింది. అది పెండింగ్లో ఉంది. సో ఈ నేపథ్యంలో సిబిఐ అనుబంధ ఛార్జ్షీట్ ఒకటి వేసింది. అది ఎక్కడంటే హైకోర్టులో వేసింది. ఈ మామూలుగా దీంట్లో వేసింది సిబిఐ కోర్టులో. దాని తర్వాత హైకోర్టుకి అది పంపించారు. సో ఈ అనుబంధ ఛార్జ్షీట్ అనేది తెలంగాణ హైకోర్టుకి కేసు ట్రాన్స్ఫర్ అయినాక ఫస్ట్ ఛార్జ్షీట్గా చెప్పుకోవచ్చు. అంతకుముందు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఛార్జ్షీట్ వేశారు. తెలంగాణకు షిఫ్ట్ అయినాక ఫస్ట్ సిబిఐ వేసిన ఛార్జ్షీటు. ఈ ఛార్జ్షీట్లో కొన్ని అంశాలని చేర్చారు. అందులో ముగ్గురిని నిందితులుగా, అంటే అక్యూజ్డ్గా చేర్చారు. ఒకటి ఉదయ్ కుమార్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, తర్వాత అవినాష్ రెడ్డి. సో అంతకుముందు మనకి 5 మంది ఉండేవాళ్ళు. సో 5 మంది ఉండేవాళ్ళు ఈ కేసులో. ఇప్పుడు కొత్తగా 3 యాడ్ చేశారు. దీని తర్వాత ఇంకొక విషయాన్ని కూడా వీళ్ళు మెన్షన్ చేశారు. ఇందులో A9, A10గా కూడా 2 పేర్కొన్నారు. A9 వచ్చి ప్రకాష్, A10 వచ్చి ఎంబీ కృష్ణారెడ్డి. ప్రకాష్ ఎవరంటే వివేక ఇంట్లో వంట మనిషి లక్ష్మి వాళ్ళ కొడుకు. ఈ అబ్బాయి అర్లీ మార్నింగ్ ఆ రోజు మార్చి 15, 2019 అర్లీ మార్నింగ్ వంట చేయడానికి వాళ్ళ అమ్మని అక్కడ డ్రాప్ చేయడానికి వచ్చాడు. ఎవ్రీడే అబ్బాయి అలాగే చేస్తాడు. సో డ్రాప్ చేయడానికి వచ్చినప్పుడు అప్పటికే ఎంబీ కృష్ణారెడ్డి బయట ఉన్నాడు. వివేక గారు ఇంకా లేవలేదని చెప్తే వీళ్ళు కాసేపు వెయిట్ చేసి తర్వాత అక్కడున్న వాచ్మెన్ రామయ్య వెళ్ళి వేరే సైడ్ డోర్లో నుంచి వెళ్ళి చూసి వచ్చి చనిపోయారని చెప్తే వీళ్ళందరూ వెళ్ళారు. సో వెళ్ళినాక ఎర్రగంగిరెడ్డి వచ్చాడు. ఎర్రగంగిరెడ్డి వచ్చి ఆ రక్తాన్ని అదంతా క్లీన్ చేయమని చెప్పినప్పుడు ఈ ప్రకాష్ కూడా క్లీన్ చేశాడు. లక్ష్మమ్మ కొద్ది చేసి ఆమె వల్లగాక చూడలేక వెళ్ళిపోతే ప్రకాష్ మిగతా వాళ్ళతో కలిసి రాజశేఖరని మిగతా కొంతమంది కలిపి చేశారు. రెండవది, వివేక రాసిన లెటర్ కూడా ఫస్ట్ ప్రకాషే చూశాడు. ప్రకాష్ తీసుకొచ్చి కృష్ణారెడ్డికి ఇచ్చాడు. కృష్ణారెడ్డి నర్రెడ్డి రాజశేఖరరెడ్డి అంటే సునీత వాళ్ళ హస్బెండ్కి ఫోన్ చేసినప్పుడు అతను కృష్ణారెడ్డికి ఏం చెప్పాడంటే, ఈ లెటర్ని ఎవరికి ఇవ్వద్దు, లెటర్ అండ్ ఫోను ఎవరికి ఇవ్వద్దు, ఈ 2 కూడా దాచిపెట్టు అంటే ఎంవి కృష్ణారెడ్డి ప్రకాష్ దగ్గరికి ఆ 2 ఇచ్చి వాళ్ళ భార్య దగ్గరికి ఇమ్మన్నాడు. కృష్ణారెడ్డి భార్య దగ్గర ఈ అబ్బాయి తీసుకెళ్ళి ఇచ్చాడు. సో ఇవన్నీ చేశాడు కాబట్టి సాక్ష్యాధారాల్ని తొడవడానికి అతను పనిచేశాడు కాబట్టి అతన్ని కూడా నిందితుడా కాదనేది ఇంకా మేము తేల్చలేదు, ప్రస్తుతానికి అనుమానితుడు లిస్టులో పెట్టాము అనేది ఛార్జ్షీట్లో చెప్పారు. ఇక రెండవది ఎంబీ కృష్ణారెడ్డి రోలు. ఎంబీ కృష్ణారెడ్డి ఈ లెటర్ని దాచిపెట్టడం అతని ప్రధానమైన తప్పుగా చెప్పింది సిబిఐ చెప్పింది. నిజానికి అతను స్వతంత్రంగా దాచిపెట్టలేదు. నర్రెడి రాజశేఖరరెడ్డి చెప్తేనే చేశాడు. నర్రెడి రాజశేఖరరెడ్డి కంప్లైంట్ ఇవ్వమంటేనే వెళ్ళి ఇచ్చాడు. వాళ్ళు చెప్పిన పద్ధతిలోనే ఇచ్చాడు అతను. నిజానికి అతనిది మనకి మామూలుగా మన కామన్ పీపుల్ చూసినప్పుడు అతను ఏం తప్పు కనబడలేదు. కానీ వీళ్ళు అతన్ని కూడా అనుమానితుడుగా చేరుస్తున్నారు. యాక్చువల్గా అతను డిఫాక్టో కంప్లైనెంట్. అంటే ఒక విక్టిమ్ తరపున వేరే వాళ్ళు కంప్లైంట్ చేస్తే దాన్ని డిఫాక్టో కంప్లైనెంట్ అంటారు. వాళ్ళకు కూడా కొన్ని రకాలైన హక్కులు ఉంటాయి హత్య కేసులకు సంబంధించి. సో ఈ వీళ్ళిద్దరిని కూడా పెట్టారు. ఇప్పుడు అన్నిటికంటే దీంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే High Court charge sheet naamodinchindi. Actually ga first lo technical mistakes tho din reject chesindi court. Veellu malli technical mistakes ni correct chesaru. Ante dantlo different documents ni anusandhanistaru kada. Aa document lo unna daniki main charge sheet lo unna daniki madhya dates lo teda undadam, konni information lo teda undadam jarigindi annamata. Dani court will district this cost CBI malli dani rectify jesi malli resubmit chesindi. Resubmit chesinaka ippudu aa charge sheet ni high court pariganaleki teeskundi. Teeskoni Avinash Reddy ki notice lu pampichindi August 14th court ki rammani. Idi ippudu suspense ga undi ante court ki enduku rammandi. Actually ga Avinash Reddy bail రాకముందు ఒక 7 సార్లు సిబిఐ ఎంక్వైరీకి అటెండ్ అయ్యాడు. బెయిల్ వచ్చిన తర్వాత కూడా లాస్ట్ మంత్ లో ఎవ్రీ సాటర్డే ఆయన అటెండ్ అయ్యారు. సో లాస్ట్ జూన్ 30th లోగా ఈ దర్యాప్తును ముగించమని సుప్రీం కోర్టు గతంలో సిబిఐకి చెప్పింది. సో 30th అయిపోయింది కాబట్టి వాళ్ళు చార్జ్ షీట్ వేశారు. అయితే వీళ్ళు ఇంకా పెంచమని ఇప్పటివరకు అయితే కోర్టుని సిబిఐ ఏమీ అడగలేదు. మరి ఇది నెక్స్ట్ ఏం జరుగుతుంది, ట్రయల్కి వెళ్తుందా లేకపోతే మళ్ళీ సిబిఐ అడుగుతుందా అనేది తెలియదు. ఇంకా అయితే అనుబంధ ఛార్జ్ షీట్ వేశారు కానీ ఫైనల్ ఛార్జ్ షీట్ ఇంకా సిబిఐ వేయలేదు. అంటే అర్థం వాళ్ళు ఖచ్చితంగా టైం ఇంకా అడుగుతారు, ఇంకొన్ని విషయాలు తెలియాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ A9, A10 ప్రకాష్ కృష్ణారెడ్డి వీళ్ళిద్దరిని ఇంకా విచారించాలి కదా, ఎందుకంటే అనుమానితులుగా చూస్తున్నారు. అట్లాగే ఇప్పటివరకు అత్యాయుధం దొరకలేదు. తర్వాత దస్తగిరికి ఇచ్చిన డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అనే విషయాన్ని ఇప్పటివరకు కనిపెట్టలేకపోయింది. అట్లాగే వివేక గారు రాసిన లెటర్ని నిన్హైడ్రైన్ టెస్ట్కి పంపించారు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కి, దాని నుంచి ఇంకా రిజల్ట్ రావాలి. వచ్చినాక ఇవన్నీ చేసినాక ఇంకొంత సమాచారం తెలిసే అవకాశం ఉంది. అయితే ఈ ఛార్జ్షీటులో ఏవేవి డీటెయిల్గా విషయాలు ఉన్నాయనేది ఇంకా బయటికి రాలేదు. ఏ సాక్షులు చెప్పారు. ఆ మధ్య హైకోర్టులో అవినాష్ రెడ్డి బెయిల్కి సంబంధించిన వాదనలు జరుగుతున్నప్పుడు మాకు ఒక రహస్య సాక్షి ఉన్నారు అని సీల్డ్ కవర్లో హైకోర్టుకి సబ్మిట్ చేసింది. ఆ రహస్య సాక్షి ఏమేమి చెప్పారో అవి కూడా ఈ ఛార్జ్షీట్లో ఉన్నాయా అనేది కూడా మనకు తెలియాల్సి ఉందన్నమాట. సో అన్నిటికంటే ఏంటంటే అవినాష్ రెడ్డిని ఎందుకు హైకోర్టు పిలిచింది, ఇప్పటివరకు ఇలా పిలవలేదు. 14th పిలిచినప్పుడు 14th కోర్టుకి వెళ్తే ఆయన ఏమన్నా ప్రశ్నించే అవకాశం ఉందా కోర్టు, లేకపోతే ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశం ఉందా, లేకపోతే ఆయన దగ్గర వాంగ్మూలం తీసుకునే అవకాశం ఉందా అనేది తెలియాల్సి ఉంది. ఈ సందర్భంగా మొన్న ఇప్పటి వరకు ఉన్న జైల్లో ఉన్న మొత్తం 8లో 2 బయట ఉన్నారు, 6 మంది జైల్లో ఉన్నారు. ఎర్గంగిరెడ్డి, సునీల్ యాదవ్, తర్వాత దేవరెడ్డి, శివశంకర్ రెడ్డి, ఉమాశంకర్ రెడ్డి, తర్వాత ఉదయ్ కుమార్ రెడ్డి, భాస్కరెడ్డి, వీళ్ళని అందరినీ కూడా మొన్న తీసుకొచ్చి పెట్టారు కోర్టుకి. వీళ్ళకి మళ్ళీ 14 days వేశారు. ఇంకొక వైపు భాస్కరెడ్డి బెయిల్ పిటిషన్ కూడా ఆ మధ్య రిజెక్ట్ అయింది. సో ఆయనకి ఇప్పుడు 75 ఏళ్ళు, హెల్త్ రీతి ఆయన ఇబ్బంది పడుతున్నాడని తెలిసింది. ఏదేమైనా నెక్స్ట్ 14th కొత్త విషయాలు దీంట్లో తెలిసే అవకాశం ఉంది. ఇది మరి స్పీడప్ అవుతుందా ఇంకా డ్రాగన్ అవుతుందా అనేది చూడాలి. ఇప్పుడు కొంచెం మీడియా కూడా దీని మీద కాన్సన్ట్రేషన్ తగ్గించింది చెప్పచ్చు. ముఖ్యంగా తెలుగుదేశం మీడియా ఆ మధ్య అయితే ఇతనికి బెయిల్ రాకముందు రోజు ఇదే నేషనల్ ఇష్యూ లాగా లైవ్లు డిస్కషన్లు పెట్టారు. ఈ మధ్య అది లేదు. దానికి ఒక కారణం ఏంటంటే హైకోర్టు జడ్జి గారు లక్ష్మణ్ గారు తన మీద జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కంప్లైంట్ కూడా ఇచ్చారు. మరి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మొన్న సుప్రీంకోర్టుకి ట్రాన్స్ఫర్ అయ్యారు. ఇప్పుడు మరి అది ఏమైందో తెలియదు. దానివల్ల కూడా మీడియా ఇదైంది. రెండోది పవన్ కళ్యాణ్ వారాహయాత్ర వల్ల కూడా ఫోకస్ అంతా ఇప్పుడు దాని మీద ఉంది. సో 14th August మనకు కొన్ని కొత్త విషయాలు తెలిసే అవకాశం ఉంది ఈ కేసు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్.